ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నటి భానుశ్రీ మెహ్రా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్గా మారడంతో భానుశ్రీకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని చిన్న చిత్రాలు చేసినా అవి కూడా సరిగ్గా ఆడకపోవడంతో ఆమె తెరమరుగైంది. ప్రస్తుతం తను కంటెంట్ క్రియేటర్గా మారింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండే ఆమె వార్తల్లో నిలిచింది. ట్విట్టర్లో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడని ట్వీట్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేసింది. నేను అల్లు అర్జున్తో వరుడులో నటించానని గుర్తుంచుకోండి, ఇప్పటికీ సరైన అవకాశాలు రావట్లేదు, కానీ ఈ ఇబ్బందుల్లోనూ సరదాగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను, ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్లో బ్లాక్ చేసినా కూడా అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో బన్నీ ఆమెను ఎందుకు బ్లాక్ చేశాడా అని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. కొందరు బన్నీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బన్నీ అభిమానులను హర్ట్ చేసే ఉద్దేశం తనకు లేదని తెలిపింది. వారిని హర్ట్ చేసేందుకు ఈ ట్వీట్ చేయలేదంది. అయితే కొంత సమయం తర్వాత బన్నీ తనను అన్బ్లాక్ చేశాడని భానుశ్రీ తెలిపింది. గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ నన్ను అన్బ్లాక్ చేశాడు. నా కెరియర్ వైఫల్యాలకు నేను అతనిని ఎప్పుడూ నిందించలేదని స్పష్టం చేస్తున్నా అని ట్వీట్ చేసింది. అల్లు అర్జున్కు థ్యాంక్స్ చెప్పింది. ప్రేమను పంచుదాం, ద్వేషాన్ని వద్దు అంటూ అందరికీ గుడ్ నైట్ చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.